హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తున్నటువంటి అచీవర్స్ అకాడమీ ఇప్పుడు అభ్యర్థుల కోరిక మేరకు మార్క్ టెస్ట్ల రూపంలో ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి సంబంధించి టెస్ట్ల రూపంలో మీ ముందుకు వచ్చింది సో ఆన్లైన్ టెస్ట్లో భాగంగా ముందుగా ఎస్ఐపిసికి సంబంధించి అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ ద్వారా మేము పదిహేను మార్క్ టెస్ట్లని మేము ముందుకు తీసుకొచ్చాము సో ఎస్ఐకి సంబంధించి పది టెస్టులు అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి ఒక ఐదు టెస్టులు అనేటువంటివి మేము దీంట్లో పొందుపరిచాము ఈ పదిహేను టెస్టులని కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఈ మాక్ టెస్ట్లో చేరినటువంటి ఎవరైనా కానీ వాటిని అటెంప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ముందుగా అసలు ఈ ఈ మార్క్ టెస్ట్లను ఏ రకంగా అటెంప్ట్ చేయాలి అచీవర్స్ అకాడమీ ఇచ్చినటువంటి మార్క్స్ టెస్ట్ సంబంధించినటువంటి విధి విధానాలను శ్రోతలకి అదేవిధంగా వ్యూయర్స్కి తెలియ తెలియపరచాలనేటువంటిది మా ఉద్దేశం సో దాంట్లో భాగంగా ఒకసారి మనము మార్క్ టెస్ట్ని ఏ రకంగా అటెంప్ట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం దీని మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మై కోర్స్ అనేటువంటిది ఒకటి మనకు కనపడుతుంది సో మై కోర్స్ పైన క్లిక్ చేస్తే దీంట్లో ఫ్రీ మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక ఐకాన్ అనేటువంటిది కనబడుతుంది సో ఫ్రీ మార్క్ టెస్ట్ని పరిశీలించండి వ్యూవర్స్ అందరు కూడా సో ఇచ్చేటువంటి టెస్ట్లకు సంబంధించినటువంటి విధి విధానాలు దానికి సంబంధించినటువంటి ప్రశ్నల కాఠిన్యత అంతా కూడా వ్యూవర్స్కి తెలిసిపోతుంది సో వ్యూవర్స్ అందరూ కూడా మా టెస్ట్ సిరీస్ సిరీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే సో ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ని ఒకసారి మనము క్లిక్ చేస్తే దీంట్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు కనబడతాయి ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఎప్పుడైనా మనం ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కోర్స్ అనేటువంటిది ఉంటుంది దీనిపైన మనము క్లిక్ చేస్తాము సో టీఎస్పిఎస్సికి సంబంధించి సో పీబీ ద్వారా తెలంగాణలో టీఎస్ఎల్ఆర్పిబి ద్వారా మనకు ఎస్ఐ మెయిన్స్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు అతి త్వరలో జరగబోతుంది సో దీంట్లో మనకు ఎస్ఐకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ని ఒకసారి పరిశీలిద్దాం ఎస్ఐ గ్రాండ్ టెస్ట్లో టోటల్గా మనకు పేపర్ త్రీలో టూ హండ్రెడ్ మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనకు ఉంటాయి సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో టోటల్ టైం వచ్చేసి మనకు వన్ ఎయిటీ మినిట్స్గా ఇక్కడ కనబడుతుంది సో స్టార్ట్ క్విజ్ అని అన్న వెంటనే మనం టెస్ట్లోకి వెళ్ళిపోతాం స్టార్ట్ క్విజ్ అన్న వెంటనే టెస్ట్లోకి వెళ్ళిపోతాము సో ఇక్కడ అగెయిన్ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి సో దీంట్లో మనకు క్వశ్చన్ నెంబర్ వన్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది ఈ సైడ్ కూడా మనం చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఎన్ని క్వశ్చన్స్ వరకు ఉన్నాయంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు మనకి ఇక్కడ కనబడుతున్నాయి సో ఏ క్వశ్చన్ కంటే ఆ క్వశ్చన్కు వెళ్ళే విధంగా మనకి ఇక్కడ ఈ రెడ్ మార్క్ పైన మనకు ఇక్కడ ఉండేటువంటి రెడ్ మార్కే కావచ్చు వైట్ నాట్ వ్యూడ్ అని ఉన్నప్పుడు వైట్ మార్క్ వస్తుంది సో వాటిని క్లిక్ చేసుకుంటూ మనము వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ పక్క కనబడుతుంది ఏ మార్క్ దీనికి సంబంధించింది గ్రీన్ మార్క్ ఉంటే ఆన్సర్ చేశామని నాట్ ఆన్సర్డ్ అనేటువంటిది రెడ్ మార్క్ ఉంటే నాట్ విజిటెడ్ అనేటువంటిది జస్ట్ వైట్ కలర్ మార్క్ ఉంటే సో వాయిలెట్ మార్క్ ఉంటే మార్క్డ్ ఫర్ రివ్యూ అని సో ఈ రకంగా మనకు దీనికి సంబంధించినటువంటి కలర్స్తో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో పైన టైం అనేటువంటిది పడుతుంది మనకు త్రీ అవర్స్ టైంలో మనము టెస్ట్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టూ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ అనేటువంటిది ఉంది సో మనకు ఉన్నటువంటి టైం అనేటువంటిది అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత టైంలో అటెంప్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతుంది సో మనకు ఈ పేపర్ త్రీ విషయానికి వస్తే అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ మనం చూస్తే అర్థమెటిక్లో వన్ టూ హండ్రెడ్ వరకు క్వశ్చన్స్ మనం దీంట్లో పొందుపరచాము సో రీజనింగ్ చూస్తే మనకు వన్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి సో ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ల లాగా క్లాసిఫికేషన్ని మనం చేయడం జరిగింది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్ని మనము అటెంప్ చేస్తున్నాము దీన్ని చదివాము చదివిన తర్వాత నాకు ఆన్సర్ ఒకటి అనిపించింది నేను ఇక్కడ బి అనేటువంటి ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సేమ్ అండ్ నెక్స్ట్ అని మనం ప్రెస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేశాము ఇక్కడ వన్ అని వచ్చేసింది సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయింది క్వశ్చన్ టూకు వచ్చాను నేను డి ఆన్సర్ని సెలెక్ట్ చేశాను సేవ్ అండ్ నెక్స్ట్ అని అంటున్నాను తర్వాత త్రీకి వచ్చాను ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ నేను మార్క్ ఫర్ రివ్యూ తర్వాత నేను చేయాలనుకున్నాను నాకు కొంచెం డౌట్ ఉంది సో నేను దీన్ని ఈ రకంగా రివ్యూలాగా పెట్టుకున్నాను సో ఇలా మనము కంప్లీట్గా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేస్తూ లాస్ట్కి సబ్మిట్ని మనము కొట్టడం జరుగుతుంది సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు టోటల్ ఎన్ని ఎంత టైం మనం దీని మీద స్పెండ్ చేశాము టోటల్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎన్ని నేను త్రీ క్వశ్చన్స్ అటెంప్ చేశాను స్కిప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎంత అంటే వన్ నైంటీ సెవెన్ క్వశ్చన్స్ స్కిప్ చేశాను సో ఇయ ఫైనల్గా మనము కంటిన్యూ అంటే మళ్ళీ కోర్సులోకి వెళ్తాము కంటిన్యూ అనకుండా డైరెక్ట్ సబ్మిట్ అన్నాం అనుకోండి ఈ సబ్మిట్ అంటే ఇది లాస్ట్గా క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి సబ్మిట్ చేశామంటే మనకు సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనేటువంటిది వస్తుంది సో క్వశ్చన్కు సంబంధించినటువంటి అనాలసిస్ ర్యాంకింగ్ సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎంతమంది అటెంప్ట్ చేశారు దాంట్లో మన ర్యాంకింగ్ స్కోర్ ఎంత అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది సో ఇలా మనకు టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఇవి రాంగ్ ఆన్సర్ అయితే ఆన్సర్ అనేటువంటిది కింద డిస్ప్లే అవుతుంది సో రైట్ ఆన్సర్ అయితే రైట్కి సంబంధించినటువంటిది కూడా మనకు కనబడుతుంది సో ఇక్కడ ఏంటి ఈ క్వశ్చన్కి నేను ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా డి నేను ఇచ్చినటువంటి ఆన్సర్ బి సో ఇది మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ రెండవ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి నేను ఇచ్చినటువంటి ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సో మూడో దానికి నేను ఇచ్చినటువంటి ఆన్సర్ బిఏ కరెక్ట్ ఆన్సర్ బి కాబట్టి ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది మిగిలిన రెండు క్వశ్చన్లకు రెడ్ మార్క్ వచ్చింది సో ఈ రకంగా మన ఆన్సర్ని కూడా లాస్ట్కి రివ్యూ చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి పరిజ్ఞానము ఈ టెస్ట్లతో మనకు తెలిసిపోతుంది సో ఇంకా మనం ఏ ఏరియాలో వీక్ ఉన్నామో ఏ ఏరియాలలో మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలనేటువంటి విధంగా ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది టీఎస్ఎల్ టీఎస్బిఏఆర్బి ద్వారా ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అచీవర్స్ అకాడమీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి టెస్ట్ సిరీస్ని చక్కగా ఉపయోగించుకొని మంచి మార్కులను సాధిస్తారని మేము ఆశిస్తున్నాము ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్